తాటిపల్లి సర్పంచ్ నాడెం రత్నమల శంకర్ గారిని అలాగే పంపిణీ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా అన్ని గ్రామాలలో చైర్పర్సన్ దావా వసంత గారికి గ్రామ సర్పంచ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా చేయూతను అందిస్తూ అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి कार्यक्रम में भागना मन राष्ट्र में 80% मंदिर प्रजलू व्यवसाय आधारित व्यवसाय आधार जीवन को अंदर भागना मेजारी पर्सेंट रईत वाले मन देश आर्थिक बहुपड़ी भावस्तू अंत मुझे एनो समस्या तो रईत कोाड़ू అప్ల పాలై ఆత్మహత్య చేసుకున్న సమయంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుకు పెట్టుబడి సాయం అందిస్తూ ఒక సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తూ నీరు కరెంట్ అతత కొనుగోలులను కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి మన ముఖ్యమంత్రి గారిని వారి కృషిని రైతులందరం ప్రతిసారి అనుకుంటాం కానీ మళ్ళొకసారి కూడా మనం మననం చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది एनो पार्टी एनो रका रैतक सायम चेयरानी वारी मनस रे एद कंटुड़ चर्य तप रैतक पर्मनेंट सोल्यूशन रैत पे विधा वारी आलोचन लेनी रईत बांधवि मैं केसीआर गारू स्वयं रईत वारी रईत बाधन दाखुण कार्यक्रम मैं राष्ट्रीय मुझे तस्क्रे कार्यक्रम
ఉద్దేశించుకుడు ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ దావబసన్ తక్క సురేష్ అన్న గారికి వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులకు ఎంపీటీసులకు ఉప సర్పంచులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముగ్గులేసిన చిన్నారులకు ఆశీస్సులు దివ్య ఆశీస్సులు రైతు బంధు మనకు ఎప్పుడూ కూడా అసలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ ఒక్కరు కూడా మనకు సహాయం చేయలే మన గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు రైతు బంధు కళ్యాణ లక్ష్మి సాది మోమారకు అన్ని ఏ 21 రాష్ట్రాల్లో కూడా లేదు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో తప్ప మన సీఎం కేసీఆర్ మన గొప్ప అధినేత మనకు చాలా సహాయం చేస్తున్నాడు ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు ఇంకా రాలేదా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు వచ్చిందంటే ఆ రైతు బంధు వచ్చేసిందని సంబరాలు చేసుకుంటారు ఇటువంటి మన రైతు పెద్దన్న మనకి ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సంబరాల ఉత్సవానికి వచ్చేసిన గౌరవనీయులు స్థానిక సభ్యులు సంజయ్ సార్ గారికి అదే విధంగా జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి అదేవిధంగా ఈ వేదిక నుంచి పెట్టినందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సమావేశం వచ్చేసినటువంటి సర్పంచులు ఎంపీసీలు రైతు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కేసీఆర్ గారు 2017లో అందరి యొక్క భూములు సవరణ చేసి అందరికీ కొత్త పట్టాలు ఇప్పించి ఆ పట్టాలు వచ్చే అందరికీ కూడా మరి ఎకరాకు 5000 రూపాయలు సంవత్సరానికి 10000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వస్తుందని చెప్పక తప్పదు మరి రైతు బంధుతోనే కాకుండా ఒక రైతు ఏ విధంగా చనిపోయినప్పటికీ కూడా అది విద్యుత్ శాఖ అవ్వచ్చు సహజ మరణం కింద చనిపోయినా కానీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇచ్చిన ఘనత మరి మన ముఖ్యమంత్రి గారికి వర్తిస్తా అని చెప్పవచ్చు ఏ ఈ దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఇటువంటి రైతు కార్యక్రమం చేపట్టిన నాయకుడు లేడంటే ఒక్కడంటే ఒక్కడు లేడంటే ఒక కేసీఆర్ తప్ప మరి ఏ ముఖ్యమంత్రి కూడా లేరని చెప్పక తప్పదు మరి రైతు పక్షాన రైతు అంటే ప్రేమించే వ్యక్తి రైతు పక్షాన నిలబడే వ్యక్తి మరి రైతు కన్నీరు పెట్టుకుంటే చూడలేని వ్యక్తి ఒకే ఒక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చెప్పక తప్పదు మరి ఆనాడు చెరువులు ఎండిపోయి కుంటలు పూర్తిగా కూలిపోయిన సందర్భంలో మన చెరువులలో పూర్తిగా తీసి చెరువులకు కాలువలు చేసి చెరువులు నింపి మరి రైతులకు నీరిచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి చెల్లగా ముఖ్యమంత్రిగా వర్తిస్తారని చెప్పక తప్పదు మరి ఆనాడు రాత్రి వేళల్లో రైతులు పొలాలకు అయినప్పుడు కరెంటు ఏ సమయంలో వస్తుందో తెలియదు ఏ సమయం రైతు పోయి నీరు పెట్టుకోవడం తెలియదు ఆ ఇచ్చే 6 గంటలు 7 గంటలు ఏ టైం వస్తుందో తెలియదు మరి అలాంటి పరిస్థితుల్లో ఇలా రైతు నిస్సందేహంగా తన పని తను చేసుకుంటూ ఏదైతే మన కరెంటు ఉన్న సమయం తన వీలున్న సమయంలోనే మరి రైతు పొలం కాడికి పోయి ఆటో మీద స్టార్ట్ పెట్టి నీళ్లు పెట్టిన సందర్భాలు చూస్తాం ఒక రైతు బిడ్డ కడుపున గల్లేసుకొని ఏదో చెప్తాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కరెంటే కానీ నీళ్లే కానీ 100% ఇచ్చే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారు మరి ఆనాటి అప్పటి నుండి ఇప్పటిదాకా మరి 4 సంవత్సరాల్లో ఒక 50 కోట్లు రైతు ఖాతాలు వచ్చినాయంటే మరి అది సహజ విషయం కాదు ఇది మరి దీన్ని ప్రతి రైతు పక్షాన ప్రతి రైతు గడప గడపకు తీసుకెళ్లి రైతులకు విషయం తెలియాలి ఒక సందర్భంతో ఈ యొక్క రైతు వేదికలు ఈ యొక్క రైతు సంబంధాలు చేస్తూ ఈరోజు మన జేపీఎల్ రూరల్ మండల రూరల్ మండలంలో రైతు బంధు చల్గల్ గ్రామంలో చల్గల్ క్లస్టర్కు సంబంధించిన రైతన్నుల మధ్యలో చిన్నారులు ముగ్గులు వేసి కేసీఆర్ గారు ఉన్నారని చెప్పేసి అది చాలా చక్కగా తెలుస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా రూరల్ రైతు మరి తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా ఆ యొక్క భూదేవి మీద మనం ముగ్గు వేసినంటేనే మీ అందరినీ కూడా తల్లి ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రైతు బంధు అనంటే రైతుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం
ఏర్పడాలని చెప్పేసి ఏదైతే ఉద్యమించినో ఆ రోజే నీల కోసం ఉద్యమించి ఈ రోజు ఎక్కడ కూడా ఈ కుంట కూడా ఈ మడి కూడా ఎండిపోకుండా నిరంతరం కూడా నీళ్లు తీసుకొచ్చిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ అయితే ఎక్కడ చూసినా కూడా ఏ దేశంలో ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఉండదు మన దగ్గర 24 గంటల కరెంట్ ఇస్తే ఉచితంగా ఇస్తున్నాడు అని చెప్పేసి దాన్ని మనం పెడతా ఉన్నాం అది అనవసరంగా కూడా కొంత కరెంట్ వృధా అవుతుంది కాబట్టి మనకున్న నిల్వలను పోగొట్టుకోవద్దు అవసరం ఉన్నంత మేరకు ఉపయోగించుకోవాలి గతంలో ఎంత కరువుండే ఎంత కొరత ఉండే ఈ రోజు మనం మోటార్ పెట్టేస్తా ఉంటే ఏ పనైనా చేసుకొని మళ్ళీ తిరిగిపోయి మోటార్ బంద్ చేసుకునే ఆ యొక్క పరిస్థితి కల్పించారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ యొక్క 24 గంటల కరెంటుకు 10000 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం రైతుల పక్షాన కడుతుంది అదే ఈ రోజు రైతు బీమా కూడా మన ఈ యొక్క చలిగల క్లస్టర్కు సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలు వచ్చాయి మీ చలిగలకు సంబంధించి దాదాపు 85 లక్షల రూపాయలు వచ్చాయి 17 మంది రైతులు ఏ కారణంగా చనిపోయినా కష్టాన్ని నమ్ముకొని చనిపోయినా మా రైతన్నల కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన మీ కోసం బీమా పాలసీ చేసి ఒక రైతు ఆపద బంధువుడు మీ ఇంటికి ఒక పెద్ద దిక్కు ఈ రోజు 5 లక్షల చెక్కును మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారి చేతుల మీద ఈ రోజు వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా చూస్తే ఇది అంతర్గతం చూస్తూ ఉంటే దాదాపు 10 చెక్కులంటే 50 లక్షల రూపాయలు వచ్చాయి ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక వేల కోట్ల రూపాయలు రైతుల కోసం రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈరోజు అదే రైతు బంధు చూసుకుంటే 7 కోట్ల 2 లక్షల రూపాయలు వస్తున్నాయి 1344 మంది రైతులు ఉన్నారు మన చలిగల్లో ఇవన్నీ ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మన చలిగల్లో ఉన్న మన రైతన్నల ఖాతాల్లోనే జమ అవుతున్నాయి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు అది కూడా మన చలిగల్లో ఉన్న ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో పేద ఆడబిడ్డల ఇంటికి 116 రూపాయలు వస్తున్నాయి అదే పెన్షన్లు చూసుకుంటే బీడీ పెన్షన్లు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు వికలాంగుల పెన్షన్లు కావచ్చు ఈ విధంగా దివ్యాంగుల పెన్షన్లు అంతకుముందు చాలా తక్కువగా ఉంటుండే 152 ఉన్న పెన్షన్లు ఈరోజు 2016 అయితే బీడీ పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధుల కోసం అదే విధంగా దివ్యాంగులు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు కానీ ముఖ్యమంత్రి గారు అన్ని తనే ఈరోజు 3016 రూపాయలు అంటే ఒక చిన్న జాబ్ ఇంటికి ఆ విధంగా వేయించిన ఘనత ముఖ్యమంత్రి గారికి అంటే ఒక రైతుల కోసమే కాదు ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా కొడుకు కోడలు పట్టించుకోకపోతే ఏ విధంగా వాళ్ళకు ఆశలుగా ఉండాలని తోడుగా నిలవాలని చెప్పేసి ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి గిట్టే వృద్ధుల వరకు కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా పెన్షన్ల రూపంలో కానీ రైతు బంధు రైతు బీమా సీఎం రిలీఫ్ ఫండ్ అయితే పూర్తి స్థాయిలో మన సంజయ్ అన్న గారు మీ అందరి కోసం కూడా తిరిగి సెక్రటరేట్ చుట్టూ తిరిగి అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు మన జైత్యాల నియోజకవర్గానికి జైత్యాలలో ఉన్న పేద ప్రజలు ఇటు అప్పుల పాలు కావద్దని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు కూడా మీ అందరి కోసం తీసుకురావడం జరుగుతుంది మరి వాళ్ళు తెలియదు చెప్తున్నారు కాబట్టి రైతన్నలు ఆలోచించుకోవాలి ఇన్ని సంవత్సరాలుగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతులెత్తి తెస్తుంది బియ్యం తీసుకునేది మాత్రం బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నారు మీరు కూడా రైతన్నలందరూ కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా నష్టపోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పంట మార్పిడి చేయాలి అంటే వాళ్ళు మనం వేసిన తర్వాత కొనకపోతే అతి తక్కువ ధరకు అమ్ముకుంటే రైతు నష్టపోతారు కాబట్టి పంట మార్పిడి చేసుకున్నట్టయితే ఇటు నూనె గింజలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఇట్లా వేరే వేరే రకాలుగా మనం ప్రత్యామ్నాయ పంటలకు వెళ్తే అధిక దిగుబడి వచ్చి రైతులు లాభాల్లోకి వృద్ధిలోకి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏది ఏమైనా కూడా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆగదని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మన రూరల్ మండల్ రైతుల పక్షాన అందరి పక్షాన కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ ముఖ్యంగా రైతు బంధు ఇయాలకి 50,000 కోట్ల రూపాయల అకౌంట్లు పడుతున్న సందర్భంలో అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ నాలుగుర్లలో కలిపి 22 మంది తీసుకున్న సందర్భంలో వచ్చిన అక్కా చెల్లెలు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం చాలా
సంతోషం. ఒకవైపు కరోనా కష్టాలు ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన పల్లెలు మంచిగా ఉండాలి, పల్లెల్లో ఉన్న ప్రజలు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక చేస్తుంటే ఇక పెద్ద పెద్ద నాయకులు వచ్చి రోజు జగిత్యాల కాడ చలియంటి కాడ మూరపల్లి కాడ ఏడికైనా కానీ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అడుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మాది మీది అందరి బాధ్యత. అదేవిధంగా ఎవరి అకౌంట్లో అయితే పైసలు పడుతున్నాయో, ఎవరికి చెక్కులు వస్తున్నాయో వాళ్ళు కూడా దీన్ని మర్చిపోవద్దు. మామూలుగా పల్లెటూళ్ళు అలా అంటుంటారు అప్పుడప్పుడు, అరే తిన్నాక బేవు తీయగానే మర్చిపోతారు ఇక్కడ అని చెప్పి. మనం బేమాన్ కాలం కాదు తెలంగాణ బిడ్డలం, మనం గ్రామస్తులం. ఇవాళ చెలియాల గ్రామంలో ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. నాలుగు గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవాళ ఇచ్చుకుంటున్నాం. దాదాపు 25 మందికి 25 లక్షల రూపాయలు చెక్లు ఇచ్చుకుంటున్నాం. ఇవాళ ఒక చెలియాల గ్రామంలో 8 మంది ఆడబిడ్డలు పెళ్ళి అయితే 8 లక్షల కొత్తలకు 116 ఇచ్చినాం. అక్కడే అంతర్వాకెళ్ళి ఒక 11 మందికి, దాంతోపాటుగా మూరపల్లి ఇద్దరు, తాటిపల్లి 2, 3, 4, 5, 6, 8 మంది. అంటే ఈ 3-4 నెలలదే ఒక 8 ఇచ్చామంటే తాటిపల్లి సంవత్సరానికి ఒక 30 చొప్పున 20 చొప్పున, ఎందుకంటే మా శేఖర్ అన్న కూడా గెలిచినప్పటికీ అందరు చీరలు పెడుతుంటారు, లెక్క పక్కా ఉంటుంది. ఎన్ని లెక్కలు ఎన్ని చీరలు పెట్టామే 83 మందికి పెళ్లి లేని ఒక చీర పెట్టింది సర్పంచ్. అంటే 83 మందికి అంటే 83 లక్షలు. ఇక అంతకంటే మన చలిగాలి ఇంకా పెద్దది, అంతరంగా కూడా బాగా ఉంటుంది మూరపల్లి అంతే. అంటే దగ్గర దగ్గర 300 మందికి ఇంటూ 100 అంటే ఏం లేకుండా ఏ కోట్లలోనే అంతే, లక్షలలో ఏం లేదు. ఏ 3 కోట్ల రూపాయలు మన ఆడబిడ్డల ఖాతాలో పడ్డాయి. నెలకు 30 లక్షల రూపాయలు పెన్షన్ల రూపాయలు వస్తున్నాయి 1300 కుటుంబాలకు. ఇక్కడ ఇంగ్లాండ్ ఉండేవో పెన్షన్లు వస్తున్నాయి, ఇల్లు కూడా గంతే ఉండే కాదు. సెక్రటరీ గారు ఇన్నే 1200 ఇల్లు ఉంటే 1300 బతికొస్తున్నాయి. అలా మా గౌడ నెలకు ఒక 150 మందికి వస్తున్నాయి. మన పద్మశాల బిడ్డలు నేతనాలకు ఒక 30 వస్తున్నాయి. బోధకాలు ఉన్నారని ఎవరు దేశంలో నేను పట్టించుకున్నారు లేదు, 100 మందికి వస్తున్నాయి. వీడి కార్మికులు 300 మందికి వస్తున్నాయి. వీడి కార్మికులు అసలు దేశంలో ఎక్కడన్నా రూపాయి పెంచిన ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, 2000 రూపాయలు మన అవ్వలకు అక్కలకు ఇచ్చే ప్రభుత్వం ఉందా ఎక్కడన్నా? ఇవాళ ఇక్కడ 600 కుటుంబాలకు ఇస్తున్నాం, 600 అవ్వలకు అయ్యలకు ఇస్తున్నాం. వేరే రాష్ట్రాలలో ఈ పువ్వు గుర్తు చేయున్న దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు 200 ఇచ్చారు, మనం 2000 చేసాం. వాళ్ళు ఉన్నక్కడ ఎక్కడ కూడా 750 కంటే ఎక్కువ లేదు, 750 కంటే ఏడో లేదు ఇక్కడ. అట్లనే కాజే కాలు మధ్య లేనులకు దగ్గర దగ్గర 180 మందికి 3000 రూపాయలు చొప్పునిస్తాం, 500 రూపాయలు ఇస్తారు వేరే కాడ, ఎక్కువ ఎక్కువ 750 గుజరాత్లో 3000 ఇస్తున్నాం. నెలకు 184000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ రకంగా ఇది పెన్షన్. ఇప్పుడు ఇలా సంబరాలు చేసుకుంటాం 50000 కోట్లు దేశం అంతా ఇచ్చినామని. ఒక్క సలిగంటి గ్రామంలో సలిగంటి శివార్ల ఈ ఒక్క పంటకు 96 లక్షల రూపాయలు ఇచ్చారు, ఈ ఒకటే పంట. అలా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మొన్న కొత్త కొత్త వేసిన పువ్వు గుర్తులు ఉన్నారు, అలా ఈ జెండా పడతారు ఇల్లు ఆ జెండా పడతారు. మనం చూసినాం ఇవన్నీ చేసే కవితమ్మని ఓడిచ్చారు, ఇవి చేసింది లేదు, ఆ గెలిచినా కనబడదు లేదు ఇది వరకు. పసుపు రైతులకు మద్దతు ధరిస్తారని బాండ్ పేపర్ రాసిండు, నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అరవింద్ గారు. ఏమిచ్చిండు? ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి పసుపు రైతులని చెప్పి. మేము పసుపు ఇబ్బంది అవుతుందని చెప్పి తిరిగితే నేను తీసుకొస్తా ప్రభుత్వం మానేస్తుంది అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు 15000 మద్దతు ధరిస్తా అని. ఇప్పుడేమో ఆదుకోవాలని చెప్పి నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఆ మనిషి అనేది కనబడ్డా? అత్తగిస్తే పోసారి శివాజీ బొమ్మను లేకపోతే అభివాదం వచ్చాడు తప్ప నేను ఈ పని చేసిన అని చెప్పేది తిన్నాడు లేదు. ఇవాళ 40 ఎన్నికలు ఉన్నారు కావచ్చు రాజకీయ నాయకులు, 40 ఎళ్ళలో మంచినీళ్ళ కోసం ఒక టాకీ కట్టించి ఎన్ని పైప్ లైన్లు వేసిందో అంతకంటే ఎక్కువ టాకీలు అంతకంటే ఎక్కువ పైప్ లైన్లు మనం నల్ల నిల్వ చేసాం. చెరువులు ఎన్నడూ పట్టించుకోలే,
ఎప్పుడు ఎండిపోతదా ఎప్పుడు కబ్జా పెడదా అని చూస్తురు చెరువు ఎన్నాళ్ళు ఎండిపోతుందా ఎన్నాళ్ళు కబ్జా పెడదా అని చూస్తురు అది సలిగంటి కళ కూడా ఉండే ఇవాళ చెరువు ఎండిపోయే పరిస్థితి లేదు నిండా నీళ్ళతోటి జలకర ఆడి అలా చేపలు మంచిగా ఆడుకుంటున్నాయి ఆ చేపలు అప్పుడు పట్టుకొని మనం తింటున్నాం ఆ భూగర్భ జలాలు పెరిగి చుట్టూ బావిలలోకి నీళ్ళు వచ్చి మన పంట పొలాలు కావచ్చు తాళ్ళు ఈదులు అన్ని కూడా పచ్చగా అయిపోయినాయి పచ్చగా పోతే బాగా చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యవాని కేసీఆర్ గారు రైతు బాంధవుడు మనందరికి దేవరాసట్టోడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే రాంపూర్లో పంప్ హౌస్ పెడితే ఆడికల్ పైప్ లైన్ తీసుకొని అంతరావసరం ఇప్పుకున్నాం ఇవాళ చెప్పిన పాద కార్యక్రమాలు పోయింది కాబట్టి ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఒక రైతు బంధు పంటకు 96 లక్షల చొప్పున ఈ 8 పంటల కలిపి ఇడ దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు ఒక సలిగం రైతుల అలవాటు ఏం చేసింది కేసీఆర్ అంటే ఎవరు రైతు బంధు వాపసు ఇచ్చారు ఇల్లు అలా పేరు చిట్ట మొత్తం నా దగ్గర ఒక్కొక్క రైతుకు ఎంత వస్తుంది ఏంది ఇక పేర్లు ఏం చెప్పాలి ఆళ్ళకి ఎంత వస్తుంది ఈ అన్నకి ఎంత వస్తుంది ఈ తమ్ముడికి ఎంత వస్తుంది ఆ తమ్ముడికి ఎంత వస్తుంది పాల కింద కలుతున్నాయి జూలు కింద వస్తున్నాయి అన్ని ఉన్నాయి కానీ మనం అర్థం చేసుకోవాలి అనేటప్పుడు ఇవాళ దగ్గర దగ్గర 700 కరెక్ట్ మోట ఉన్నాయి ఇప్పుడే చెల్లైపోయింది 10,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద మాకు చెప్తున్నాం దగ్గర దగ్గర 600-700 కరెక్ట్ మోటలకి ఇవాళ ఫ్రీ కరెక్ట్ ఇస్తున్నాం 24 గంటలు ఇస్తున్నాం మా సత్తారా జయతారాబాబు వ్యాపారం చేసుకుని వచ్చి దబ్బలు మనిషి లేకపోతే సెల్ ఫోన్ తోటి స్విచ్ ఆన్ చేస్తే ఏ రాత్రి అంటే ఆ రాత్రి మారుతుంది ఏ పొద్దు కావాలంటే ఆ పొద్దు కావాలి లగ్గం పోయాడు లగ్గం పోయిస్తావా ఎప్పుడు అంతకుముందు మన పరిస్థితి ఎవరైనా చచ్చిపోతే కరెంటు లేకపోతే భద్రవాడు లైన్మెన్ ఏయిని లేకపోతే ఎమ్మెల్యేలకు ఫోన్ చేసాడు ఇవాళ మంచిగా వైకుంఠ ధామం నటించి 24 గంటల కరెంట్ ఇస్తే ప్రతి వాళ్ళు కూడా అక్కడ పోతున్నారు ఊరికి ఒక ట్రాక్టర్ చెట్లు పెట్టుడు రోడ్లు వేసుడు ఇవాళ నేను బల్లకు తడుతున్నాయా నాకు బాగా లెక్క తెలియదు సరిగట్టు కానీ ఏ ఊరు అడిగితే బరాబర్ ఏ ఊర్లోనైనా మా సర్పంచ్ వచ్చినాక ఈ 3 ఏళ్ళ వేసిన రోడ్లు వాళ్ళు పోయినసారి 5 ఏళ్ళు కాదు ఆళ్ళు ప్లస్ ఆళ్ళు 10 ఏళ్ళు వేసి రండి నేను అడుగుతున్నా ఈ 7 ఏళ్ళలో వేసినది నీళ్ళ లైన్లు ఎన్నడ నా 10 ఏళ్ళలో వేసిందా ఇన్ని కరెక్ట్ స్తంభాలు ఊర్లు వేసినాయి వాళ్ళు 10 ఏళ్ళలో వేసిందా పల్లె ప్రాంతంలో ఎన్ని స్తంభాలు వేసిందా దగ్గర దగ్గర 40-50 స్తంభాలు వేసింది 5 ఐమాస్ లైట్లు పెట్టినాం పెద్ద పెద్ద లైట్లు మోర్లు కట్టినాం సర్కార్ వల్ల సనబియ్యం పెడుతున్నాం బతుకమ్మ అంటే బతుకమ్మ చీరా ముస్లింలకు మళ్ళా వాళ్ళ రంజాన్కు పండుగకు ఇది అది కాదు అంటే ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం గ్రామాలను సంపద పెంచుతుంది ఇవాళ ఒక్క సరిగంటి కాడ చూస్తే మరి ఏడాదికి 2 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడబట్టే ఏడాదికి 3 కోట్ల 60 లక్షలు పింఛన్లు వస్తున్నాయి 3.5-2.5-60 చెర్రల చేపలు ఎత్తున్నాం దాంతో పాటు గొర్రెచ్చిన గొర్రెలు ఉంటే కరెంటు ఫ్రీగా వస్తున్నది ఇటు ఊరికి గ్రామ పంచాయతీకి నెలకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయి అంటే 50 లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉంటాయి ఇక్కడ మన పిల్లలు వేరే కాలేజీలలో చదువుకుంటున్నారు వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తున్నది ఈడ సర్కారు నౌకరీ చేసిన ఉన్నారు దేశంలో అహంకార గంగు సెకండ్ ప్రైజ్ చిట్యాల హేవలత థర్డ్ ప్రైజ్ కాసారపు వైష్ణవి వచ్చిందా తోకల వైష్ణవి